హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నమస్కారం. నిన్న మొన్న ఒక న్యూస్ ట్రోల్ అవుతూ ఉంది, పోస్టింగ్స్ కూడా పెడుతున్నారు. అదేమిటంటే ముస్తఫా బావ గారు ఓ డిన్నర్ ఇచ్చినట్టు, ఆ డిన్నర్కు నేను ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు హాజరైనట్టు, దానివల్ల గుంటూరునంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించినట్టు. ఇది మరి తెలిసి ట్రోల్ చేస్తున్నారు, తెలియకోకుండా ట్రోల్ చేస్తున్నారు, వాస్తవం అనుకుని కొంతమంది యూట్యూబ్లో పెడుతున్నారో నాకు తెలియదు, కానీ దీనిలో వాస్తవం లేదు. ముస్తఫా బావగారికి, వారి చెల్లెలకి కరోనా పాజిటివ్ వచ్చిన మాట వాస్తవం. కానీ ముస్తఫా కానీ ముస్తఫా బావగారు కానీ ఇప్పుడు డిన్నర్ ఇవ్వలేదు, పార్టీ ఇవ్వలేదు, మేమెవరు హాజరు కాలేదు. ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పాను, కానీ ఎందుకు దీన్ని ట్రోల్ చేస్తున్నారు? ఇది సరైనటువంటి విధానం కాదు. దీన్ని ముఖ్యంగా అందరూ గమనించాలి. ఎందుకని విషయాన్ని చెప్తున్నానంటే, నాకు ఈరోజు చాలా ఫోన్లు వచ్చాయి, ఇది మీరు కూడా డిన్నర్కి వెళ్ళారంట కదా, అసలు డిన్నరే జరగలేదు, పార్టీయే జరగలేదు, ఆ పార్టీకి మేము వెళ్ళే ప్రశ్న అసలు ఉత్పన్నం కాదు, ఇది ఎందుకు చేస్తున్నారో కాస్త అర్థం చేసుకోండి. దయచేసి ఇలాంటివి చేయవద్దు, ఇలాంటి పోస్టింగ్లు కూడా నమ్మవద్దు, ఇది వాస్తవం కాదు, గమనించాలని ప్రజలను కోరుతున్నాను.